వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు తన తండ్రి జన్మదిన నాడు తల్లి తన కుమార్తె కుమారుడితో కలిసి షర్మిల కడప చేరుకున్నారు ఆ వెంటనే వేంపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ తన ఆస్తులను తన పిల్లలకు బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది ఇడుపులపాయిలో తండ్రి ఘాటు వద్ద షర్మిల నివాళి అర్పించారు షర్మిల ఇడుపులపాయిలో తన పేరిట ఉన్న తొమ్మిది పాయింట్ ఐదు మూడు ఎకరాల భూమిని తన కుమారుడు రాజారెడ్డి పేరిట దాన విక్రయం రిజిస్ట్రేషన్ ద్వారా బదలాయించారు ఇడుపలపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగముని రెడ్డి నుంచి రెండు పాయింట్ ఒకటి రెండు ఎకరాలు కొనుగోలు చేసి కుమార్తె అంజలి రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు హైదరాబాద్ నుంచి ముందుగానే వచ్చిన షర్మిల సిబ్బంది రిజిస్ట్రేషన్కు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్న షర్మిల అక్కడ నుంచి నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ పూర్తి చేశారు ఆ తర్వాత ఇడుపులపాయ నివాసానికి చేరుకున్నారు ఇక షర్మిల రాజకీయంగానూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్టీపీ పార్టీని షర్మిల స్థాపించారు సుదీర్ఘ పాదయాత్ర దీక్షలు రాజకీయ పోరాటం చేశారు కానీ ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదు ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి షర్మిలకు ఆఫర్ వచ్చింది షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు తొలుత పార్టీ విలీనం పైన షర్మిల సానుకూలంగా స్పందించలేదు కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది అయితే కొందరు తెలంగాణ ముఖ్య నేతలు షర్మిల కాంగ్రెస్లో చేరిన ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని కోరుతున్నారు అందుకు షర్మిల ససేమిరా అంటున్నారు తెలంగాణలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు ఈ అంశంపైన ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్లో చేరటం అంశం పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఈ రోజు వైఎస్ఆర్ జన్మదినం నాడు తండ్రికి నివాళి అర్పించిన తర్వాత షర్మిల హైదరాబాద్ చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరు వెళ్లనున్నారు వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరించనున్నారు ఆ రోజునే తన రాజకీయ నిర్ణయం షర్మిల ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయించారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పాలేరు పైన హామీ దక్కినట్టు సమాచారం ఈ రోజు పాలేరు వెళ్లనున్న షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటుగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది